కానీ నువ్వు ప్రాంక్ స్టార్ అయితే నేను ప్రాంక్ స్టార్ అమ్మను రా. హైదరాబాద్ లో ప్రాంక్ స్టార్ లిస్టులు తీస్తే ఫస్ట్ నువ్వే ఉంటావు. హాయ్ గైస్, ప్రాంక్ కాల్ టు మై మమ్మీ. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా చేద్దామని. ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లోనే ఉన్నాను, మా మమ్మీ అయితే మా ఊర్లో ఉంది. సో అనుకుంటున్నాను పక్కా చెప్పేస్తుంది ప్రాంక్ కాల్ చేస్తున్నామని. చూద్దాం ఎట్లయితుందో ఏందో. అంటే ఒక పిల్లని ప్రేమిస్తున్నాను, ఒక పిల్లని తెచ్చుకుంటున్నాను, సంథింగ్ సంథింగ్ ఏదో యాడ్ చేసి చెప్దాం ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఓకేనా, కాల్ చేయనా మరి. హలో. హలో మమ్మీ, చెప్పనా. ఏం చేస్తున్నావే? ఏం లేదు, ఊరికే కూర్చున్నా. తిన్నావా? ఆ ఇప్పుడే. నువ్వు? తిన్నా, నేను కూడా ఇప్పుడే తిన్నా. నాన్న ఏడిపోయండి, ఉన్నాడా ఇంట్లోనే? లేడు మీ నాన్న, లాక్డౌన్ ఎత్తేసే వరకు కూడా ఆగకుండా ఓ తెగ తిరిగేస్తున్నాడు. ఈ ఎందుకు పోలీమకు బయటికి? ఏం చేయను, వినట్లే మీ నాన్న. అవునా? సరే సరే, లేదు ఇగో ఇంట్లోనే పడినా. 20 రోజుల నుంచి బయటికి వెళ్ళలేను అసలు నేను. అదే చిరక్కు, అసలే అక్కడ ఎక్కువ ఉందంట కదా. ఓ మొత్తం అంటే అంత ఏం లేదు, కానీ ఇంకా స్టార్ట్ స్టేజ్ రాలేదు కదా మమ్మీ మనకి. సో మంచి తింటున్నావు కదా? ఎక్కడ అసలు నీకు విజయం చెప్పాలి, ఏడ తింటున్నా బయట? కర్రీ పాయింట్స్ లేవు, ఏం లేవు అమ్మో. మరి ఎలాగా? అది కాదు కానీ, అదంతా వదిలే కానీ నీకు విషయం చెప్పాలి మమ్మీ. చెప్పు. నాకు సిగ్గేస్తుంది. అమ్మా వామ్మో, ఇదేంది వామ్మో, ఇదేంది? ఎప్పుడు చూడలే నేను సిగ్గు అంటున్నావేంట్రా, ఏం విషయం? నిజంగా నాకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, సిగ్గైతుంది నీకు చెప్పాలంటే. చెప్పు. అదేం లేదు మమ్మీ, అది నేను ఒక పిల్లని. లేదన్నప్పుడు ఏం చెప్తున్నావు రా మరి, ఏదో విషయం చెప్తా అంటావు. ఆగు జర, ఇను నేను చెప్పేది ఇన్రా జర. చెప్పు. ఏం లేదు, నేను ఒక పిల్లని ప్రేమిస్తున్నావు మమ్మీ. ఆహా, నిజమేనా? ఏంది నిజమేనా? అవును నిజమే. మరి ఎప్పుడు చూపిస్తున్నావు పిల్లని? అమ్మ ఒక్క మాట చెప్పనా? చెప్పు. అమ్మ ఆ పిల్ల సేమ్ నీలాగే ఉంటది అమ్మ, నిన్ను చూస్తే అమ్మాయిని చూసినా ఒక్కటే అనమాట, నిన్ను చూసినా అమ్మాయిని చూసినా ఒక్కటే. ర్యాంకులు నా దగ్గర కాదురా బయట చేసుకో, ర్యాంకులు నా దగ్గర కాదురా బయట చేసుకో. అర్థమైందా? ఓ ఈ ప్రాంక్ కాదు, నిజంగానే నేను ఒక పిల్లని ప్రేమిస్తున్నా, నీకు చెప్దామనే చెప్తున్నా. నాకు నమ్మాలనిపించట్లేదురా. అరే నిజంగా మమ్మీ, ఆ పిల్లని ఒక మాట చెప్పనా? ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా నేను, ఎప్పటి నుంచో చెప్దామని వెయిట్ చేస్తున్నాను. ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి మా మమ్మీ కాల్ చేసి మమ్మీ ఒక పిల్లని ప్రేమిస్తుందా అంటే, ఒకవేళ సీరియస్ గా రియాక్ట్ అయితే ప్రాంక్ అని చెప్పేద్దాం అనుకుందా. ఒకవేళ నువ్వు ఎన్ని ఇంత క్యాజువల్ గా తీసుకుంటున్నావు, ఎందుకు ఒక పిల్లని ప్రేమిస్తుందా అంటే? ఏమో మరి, ప్రాంక్ అని నేను అనుకుంటున్నా. ఎన్ని ప్రాంక్ అనుకుంటున్నావా? అవును. బయట చేసి చేసి నాతో కూడా ప్రాంక్ చేస్తున్నావేమో అనుకుంటున్నాను. ఏ చల్ పోమి, ఏంది ఇది ఇట్లా? నేను ఏది చేసినా అంత ప్రాంకేనా? బయట కిరాణ్ షాప్ కి వెళ్ళి ఏదన్నా ఇవ్వమన్నా వాళ్ళు ప్రాంక్ అంటారు, ఎక్కడ నిలబడ్డ ప్రాంక్ ప్రాంక్ అంటారు. నువ్వు కూడా ఇప్పుడు కన్న కొడుకు కన్న తల్లికి ప్రాంక్ చేస్తాడా అని? ఏంది ఇది? సర్లే, ఏం చేస్తుంది ఆ పిల్ల? ఆ పిల్ల ఇది డిగ్రీ సెకండ్ ఇయర్ మమ్మీ. బాగుంటది తెలుసా, చాలా బాగుంటది. ఆ పిల్లని చూస్తే నువ్వే గుర్తుకొస్తున్నావే. అవునా? ఎక్కడ ఉంటుందా పిల్ల? ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటది. నిజంగా మమ్మీ, మా పిల్లంటే నువ్వంటే ఎంత ఇష్టం, మా పిల్లంటే కూడా అంత ఇష్టం నాకు. తీసుకొస్తా తీసుకొస్తా. అంటే నువ్వు ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతావు అనుకోలే, తిడతావేమో. తిడితే ప్రాంక్ అని చెప్తావు అనుకున్నా, నువ్వు ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నావు. నువ్వు ఏది చేసినా కరెక్ట్ చేస్తావు అనే నమ్మకం ఉంది నాకు. అమ్మో అవునా మమ్మీ, లవ్ యూ, లవ్ యూ సో మచ్. లవ్ యూ మమ్మీ, లవ్ యూ టూ, మిస్ యూ మమ్మీ. హలో. రాలేదనుకో, వచ్చిన తర్వాత కాళ్ళు ఇరగకూడదు చెప్తున్నా. ఏంటండి ఇది? ప్రాంక్ అని తెలిసింది అనుకో, వచ్చిన తర్వాత కాళ్ళు ఇరగకూడతా. ఏ చల్ ప్రాంక్? అరే ఆల్రెడీ చెప్పిన, కన్న తల్లి మీద కన్న కొడుకు ప్రాంక్ చేస్తాడా అని? నువ్వు చేస్తావురా?
నీ గురించి నాకు తెలియదు ఏంది, అంత నమ్మకం ఏందో నా మీద, నువ్వు నీ నాటకాలు. ఏ చల్, అదంతా కాదు, నిజంగా ఒక పిల్లని ప్రేమిస్తున్నా, ఆ పిల్లంటే నాకు ఇష్టం. మమ్మీ సినిమా డైలాగులు నా దగ్గర చెప్పకు. అరే సినిమా డైలాగ్ కాదు, ఇప్పుడు ఆ పిల్లతోటి కూడా మాట్లాడిస్తా కావాలంటే నాతోటే ఉంటుంది. అదంతా కాదు కానీ నేను ప్రేమించడం అదంతా కాదు, ఆ పిల్లని ప్రేమిస్తున్నా, ఆ పిల్ల ప్రజెంట్ నాతోటే నా రూమ్ లో ఉంటుంది, అతను వండి పెడుతుంటేనే తింటున్నా ఈ లాక్డౌన్ లో. అమ్మో ఒక్కింట్లో ఉంటున్నారు ఏంద్రా, మరి ఏం నువ్వు చెప్తే ఏం నమ్మతలేవని చెప్పేసి చూడు మొత్తం చేస్తున్నా ఇట్లా. ఏది అవసరం పిల్లకి, నేను మాట్లాడతా. ఆగి ఇస్తా, లోపల రూమ్ లో నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా. మమ్మీ అదంతా కాదు, ఇగో నాతోటే తను నాతోటే ఉంటుంది, డాడీకి నువ్వే చెప్పి ఒప్పియాలి ఏదైనా సరే. మీ డాడీ మాత్రం నువ్వే చెప్పురా బాబు, నా వల్ల అవ్వదు. మమ్మీ ఏంది, నేను ఒప్పుకోవడమే గొప్ప, మళ్ళీ నేను వెళ్ళి మీ నాన్నకి చెప్పాలేంద్రా. అమ్మ అది కాదు, ఒక పిల్లని చూస్తే నువ్వే వద్దనో తెలుసా, అరే పెళ్లి చేసుకుని ఇంట్లో తీసుకొచ్చేయి అంటావు. నేను వద్దన్ను, నాకు నచ్చినా నచ్చకపోయినా నీకు నచ్చితే చాలు, మీ నాన్న మాత్రం నువ్వే ఒప్పించుకో. అది కాదు, నాకు నచ్చినా నచ్చకపోయినా పర్లేదు మమ్మీ, నీకు నచ్చాలి తెలుసా ఫస్ట్, అయితే నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. మీ సెలెక్షన్ నాకు నచ్చుతుంది. నచ్చుతుందా? నచ్చుతుంది. అబ్బో లవ్ యూ మమ్మీ, లవ్ యూ. లవ్ ఏంద్రా ఇంత చెప్తున్నావు? ఏం లేదు, నువ్వు మాట్లాడే మాటలకి అంటే చాలా పాజిటివ్ మాట్లాడుతున్నావు కదా నీ కొడుకు గురించి. నువ్వు నా కొడుకురా? అవునా? మరి కాదా? ఏ అవును అవును. మరి అమ్మ నిజంగా పిల్లని, ఇగో పిల్లంటే నాకు ఆ పిల్లంటే చాలా ఇష్టం అమ్మ, నాతోటే ఉంటుంది ఇప్పుడు, తను లేకపోతే బతకలేను ఒక మాటలో చెప్పాలంటే. అనుకున్నానురా ఫస్ట్ ఏదో లభ్యూ మమ్మీ అంటూనే అనుకున్నా ఇట్లాంటివి ఏదో పెడతావని. అది కాదు నిజంగా మమ్మీ, నీకు చెప్దామని అనుకున్నా, ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా తెలుసా, నువ్వు సీరియస్ గా రియాక్ట్ అవుతావేమో అని అనుకుని చెప్పలేదు. ఈ రోజు కూడా ఎన్నో చెప్తున్నానంటే సరే మమ్మీ ఒకవేళ సీరియస్ గా రియాక్ట్ అయితే ప్రాంక్ అని చెప్పేద్దాం, ఒకవేళ నార్మల్ గా రియాక్ట్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుని చెప్తున్నా తెలుసా. ఏమరా నువ్వు ఏది చేసినా నాకు ప్రాంక్ లాగే అనిపిస్తుంది, నాకు భయం అవుతుంది ఎక్కడ ప్రాంక్ అని అంటావేమో అని. అబ్బా సరే నేను ఆ పిల్లతో మాట్లాడేయాలా మమ్మీ? మాట్లాడించు పిల్లము. మమ్మీ ఐ లవ్ యూ. ఫస్ట్ ఆ పిల్లని పిలువురా. ఒక నిమిషం. ఆ పిల్ల పేరేంది? ఆ పిల్ల పేరేంది? రేష్మ. పిలువు పిలువు. సరే లైన్ లో ఉండు, పిలుస్తా మాట్లాడదు గానీ. ఓకే. ఏమని మాట్లాడంటే ఏమని చెప్పినా నువ్వు చూసినావు కదా మొత్తం పిల్లకి, నేను ఇవ్వగానే హాయ్ అత్త గారు బాగున్నారా అని చెప్పి. ఓకేనా? ప్రాంక్ చేయడం, ప్రాంక్ కాదని మీ కొడుకు అంటే నాకు చాలా ఇష్టం. సో అట్లా అని చెప్పేసి వచ్చిన ఒక్క నిమిషం మీకు తీసుకున్నా. మమ్మీ ఇగో వచ్చింది, మాట్లాడు. హలో. హలో బాగున్నావు అమ్మా? అత్తయ్య ఎలా ఉన్నావు? బాగున్నాను అత్తయ్య, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను అమ్మా. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అత్తయ్య. అంత బాగానే ఉన్నాము. మీ అబ్బాయి అసలు మీకు కాల్ చేయమంటే ఒక్కసారి కూడా చేయట్లేదు తెలుసా, ఈ రోజు అది కూడా బోర్ కొడుతుంటే ఫోర్స్ చేసినా మీ మమ్మీకి ఒకసారి కాల్ చేయండి, మీ మమ్మీకి ఒకసారి కాల్ చేయని చెప్పేసి ఇప్పుడు చేసింది కాల్ ఇన్ని డేస్ కి. అలా ఏం కాదు, రోజు చేస్తాడు నా కొడుకు నాకు. అంటే నేను మాట్లాడడానికి నా గురించి చెప్పడానికి చేయట్లేదు, అందుకనే నేను చెప్తున్నాను అత్తయ్య. అంకుల్ బాగున్నారా? బాగున్నాడమ్మా. ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ సెకండ్ ఇయర్ ఆంటీ. ఓకే, మా అబ్బాయి ఎలా పరిచయం? మీ అబ్బాయా? మీ అబ్బాయికి ఇస్తున్నా, మాట్లాడండి. మమ్మీ అది కాదు, ఒక మాట విను చెప్పు. అది నువ్వు ఏమేమి అడుగుతున్నావు పిల్లని? నేనేమి మాట్లాడతా అంటే మాట్లాడతాను, మొత్తం డీటెయిల్స్ అన్ని చేయండి, అత్త కూడా మాట్లాడుకుంటే కొడుకు ఏం చేయాలి మధ్యలో? నేను ఏమడిగాను రా, అమ్మా నాన్న బాగున్నారా, ఏం చదువుతున్నా, ఎలా పరిచయం అయ్యాడు మా అబ్బాయి అని అడిగాను. అమ్మా నీకు ఇష్టమేనా ఇదంతా? ఇప్పుడు ఈ పిల్ల మాట్లాడుతుంది నీకేం షాకింగ్ గా లేదా? చెప్తాను కదా నా కొడుకు కరెక్టే చేస్తాడని. అవునా? నీకు నచ్చింది కదా పిల్ల? అవునమ్మా నచ్చింది. మరి లేదమ్మా, అరే నీకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటా, నీకు నచ్చితే చే, నీకు నచ్చకపోతే చే. నీకు నచ్చితే నాకు నచ్చినట్లేరా? అవునమ్మీ. మాత్రం నువ్వే చెప్పుకోవాలి, నేను చెప్పను. ఎవరికి?
మీ నాన్నకు? నాన్న చెప్తే ఏం చెప్పకపోతే, మా అమ్మకు చెప్తే చాలు. అదేంద్రా, మీ నాన్న ఒప్పుకోద్దు ఏంటి పెళ్లికి? అయ్యి నువ్వు ఒప్పిస్తావు కదా, ఎట్లయినా కొడుకు కోసం అవతరం చేయలేవు. ఏంది, నేనేం చెప్తున్నా నీకు? నువ్వే చెప్పాలి మీ నాన్నకైతే అని చెప్తున్నా. సరే సరే, ఏదో ఒకటి చేస్తాను. నో చెప్పను. మమ్మీ ఐ లవ్ యూ. ఎన్ని ఫోన్లు వచ్చావురా? ఐ లవ్ యూ మమ్మీ, రియల్లీ మిస్ యూ. తెలుసా ఈ లాక్డౌన్, నాకు ఎప్పుడు ఈ లాక్డౌన్ అయిపోతే ఇంటికి వచ్చారా నేను తొందరగా. ఇది మాత్రం ప్రాంక్ అని తెలియని చంపేస్తాను రేదో నిన్ను. నాకు డౌట్ వచ్చింది, రేష్మాలో అమ్మాయి ముస్లిం కదా, మరి ఎలాగా ముస్లిం చేసుకోవద్దా ఏంటి మమ్మీ? నేను కాదమ్మా, నేను నో అని చెప్పట్లా, మీ నాన్న ఒప్పుకుంటారా అని అడుగుతున్నా. ఏంది మనకేంద, మీ క్యాస్ట్ ఫీలింగ్స్ ఏందమ్మా? మనకి నాన్న కూడా చెప్పు, మీ క్యాస్ట్ ఫీలింగ్స్ ఏంది? అవన్నీ చల్ క్యాస్ట్ లేదు, ఏం లేదు, ఏ పిల్ల అయినా చేసుకుంటాము. అదే ఎట్లా ఏమైనా పిల్ల మంచిది అయితే చాలు, కానీ నిన్ను మంచి చూసుకుంటే చాలు. నన్ను కాదు, మా అమ్మను మంచిగా చూసుకోవాలి పిల్ల. మమ్మల్ని వదిలేసినా పర్లేదురా, కానీ నిన్ను మాత్రం మంచిగా చూసుకోవాలి. సరే చూసుకుంటే చూసుకుంటా, పిల్ల వదిలేసినా నువ్వైతే చూసుకుంటావు కదనే నన్ను మంచిగా. ఎందుకు చూసుకోను రా, నా కొడుకుని చూసుకోనా నేను? అది మమ్మీ లవ్ యూ మమ్మీ. ఇన్నిసార్లు చెప్పకరా బాబు. ఏమైంది? నాకు డౌట్ వస్తుంది, ఇది ప్రాంకా లేకపోతే నిజమా అని. అత్తయ్య, మీ అబ్బాయి రోజు వంట చేస్తే ఉప్పు తక్కువైంది పప్పు తక్కువైంది అని తిడుతున్నాడు అత్తయ్య. అప్పుడే మరి బాగా చేయాలి కదమ్మా, నాలాగే చేస్తారా? ఇప్పుడు నాలాగా ఉన్నామంటే నాలాగే చేయాలి కదా. డైలీ ఏది, నిన్ననే పన్నీర్ కర్రీ చేశాను అడిగితే తెలుసా అత్తయ్య? ఏం బాగాలేదు. మరి ఎలాగా, మరి పెళ్ళైతే ఎట్లా చూస్తున్నారేమో మరి మా పిల్లోని. నువ్వు నేర్పిస్తావు కదా? నేను నేర్పిస్తాను. అదంతా వదిలే గానీ, ఇది నిజంగా నువ్వు అనుకుంటున్నాడు ప్రాంకే చేస్తున్నా గానీ నాకు తెలుసురా గురించి. ఆ స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నావు ప్రాంక్ ప్రాంక్ ప్రాంక్. ఏందమ్మా, నేను నిజంగా ఒక పిల్లని పెళ్లి చేసుకుని డైరెక్ట్ ఇంటికి తీసుకొస్తే కూడా ప్రాంక్ అంటావా అనే నువ్వు? ఏమో ఏమో ఏంది ప్రాంక్? నువ్వు ఏమో ఇట్లనే తీసుకొస్తే ఎట్లా చెప్పు? ఇప్పుడు ఎన్నిసార్లు అన్నా నేను మరి ప్రాంక్ అని కాదు కాదు అన్నావు, మరి లాస్ట్ ప్రాంక్ అన్నావు కదా. అరే అది కాదు, ఒక మాట చెప్పనా, ఇప్పుడు ఈ రోజు ప్రాంకే చేసిన, రేపు ఏదో ఒక రోజు నిజంగానే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చి నీ ముందు పెడితే ఏం చేస్తావే? నా కొడుకు మీద నాకు నమ్మకం ఉందిరా, ఏది చేసినా కరెక్ట్ గానే చేస్తాడు అని నమ్మకం ఉంది. అవునా మమ్మీ, లవ్ యూ మమ్మీ. ఆంటీ సారీ ఆంటీ, ఉత్తినే నేను సూర్య ఫ్రెండ్ ని ఉత్తినే చేసాము. ఓకే ఓకే మా సారీ మమ్మీ. అదంతా కాదు, నువ్వు ఫైనల్ గా ప్రాంక్ అయినావా లేదా? కాలేదురా. నువ్వు ప్రాంక్ స్టార్ అయితే నేను ప్రాంక్ స్టార్ అమ్మను రా. హైదరాబాద్ లో ప్రాంక్ స్టార్ లిస్ట్ లో తీస్తే ఫస్ట్ నువ్వే ఉంటావు. థ్యాంక్ యూ మమ్మీ. ఓకే లవ్ యూ, లవ్ యూ మమ్మీ. నేను మళ్ళీ కాల్ చేస్తా మరి. ఓకే ఓకే, బాయ్ నాన్న, బాయ్. రైట్ రైట్ మమ్మీ, బాయ్ 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 బాయ్.